ఆరో విడత హరితహారంలో భాగంగా జగతీపూర్ మండలంలోని ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గ్రామంలో మొక్కలు నాటి నీటిని పోశారు. అంతకుముందు గ్రామంలో దోమల నివారణ కోసం కొనుగోలు చేసిన పరికరాన్ని ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కను సంరక్షించి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి, ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ పట్టాభి రామారావు, ఎంపీటీసీ జయదా బేగం అయూబ్, పిఎస్సిఎస్ డైరెక్టర్ వెంకటయ్య, కార్యదర్శి సత్యనారాయణ, ఉప సర్పంచ్ స్వామి, రైతు కమిటీ అధ్యక్షుడు భిక్షపతి, ఈజీఎస్ అధికారులు, నాయకులు చిన్న లక్ష్మారెడ్డి, హనుమంతారెడ్డి, రైతులు, గ్రామస్తులు, కూలీలు పాల్గొన్నారు. ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరి ప్రతి గ్రామంలో మొక్కలు నాటే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మరి హరిత తెలంగాణ కావాలి, ధరణి పచ్చగా ఉండాలి, భూమాత నిండ నీడగా ఉండాలి, భూమికి పచ్చటి రంగు వేసినట్లుగా మరి భూమాతకి ధరణి పచ్చగా ఉండేట్లుగా మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కోట్లాది మొక్కలు నాటడం వల్ల ఇవాళ ఎక్కడ చూసినా ఏ రోడ్డు వెంట చూసినా చెట్లు కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని దశ దిశ మార్చాలి, ఈ రాష్ట్రం యొక్క ముఖ చిత్రం మార్చాలి.